आप देख रहे हैं सिटीलिया न्यूज चैनल हक की आवाज। महबूब नगर देवरकदरा हल्के संभली फूतपुर म्युनिसिपैलिटी के पांचवी वार्ड से ताल्लुक रखने वाले बीजेपी पार्टी के कौंसलर कृष्णा वेणी बालास्वामी और दीगर बीजेपी पार्टी के कारकुना ने रियासती वजीर बराए आबकारी डॉक्टर वी श्रीनिवास कौट और देवरकदरा एमएलए आला वेंकटेश्वर रेड्डी की मौजूदगी में टीआरएस पार्टी में शमूलियत अख्तियार की। इस मौके पर मुकामी वजीर डॉक्टर वी श्रीनिवास कौट ने अपनी मुखातिबत में कहा कि हुकूमत के तरक्याती कामों से मुतासिर होकर दीगर पार्टी के कौंसलर और कारकुनान अपनी मर्जी से टीआरएस पार्टी में शमूलियत अख्तियार कर रहे हैं। उन्होंने मजीद कहा कि अब तक तेलंगाना रियासत की आवाम दीगर जगहों पर जाकर काम करते थे, लेकिन अब अपने ही मुकाम पर रहकर काम कर रहे हैं और हुकूमत स्कीमात के तहत फलाही काम अंजाम दे रहे हैं। इस मौके पर टीआरएस पार्टी के कायदीन और कारकुनान मौजूद थे। చూసినా దుర్గంధం ఉండేది. మా మహబూబ్నగర్లో కూడా మున్సిపల్ గ్రామాల వల్ల గ్రామ పంచాయతీలు చేయని ధర్నాలు అనేది ఫస్ట్ వచ్చినప్పుడు. ఇదే మహబూబ్నగర్ లో 14 రోజులకు ఒకసారి నీళ్లు తాగనికి ఉండేది. భూత్పూర్ నుంచి ఎవరైనా పోయి హోటల్కి పోయి అడిగితే నీళ్లు, చా తాగితే నీళ్లు ఇస్తామని చెప్పేది. మరి ఎలా, ఏ పరిస్థితి ఉంది, ఎట్లకించి వచ్చిన నీళ్లు, రెండు నీళ్లలో నీళ్లు ఎత్తిచ్చిన మనం ఒక ముఖ్యమంత్రి గారు చిత్తశుద్ధి గల నాయకుడు ఉన్నందుకు ఇలా ఇన్ని పథకాలున్నాయి. ఇలా మున్సిపల్ మినిస్టర్ గా, ఐటీ మినిస్టర్ గా, ఇండస్ట్రియల్ మినిస్టర్ గా కేటీఆర్ గారు ఉన్నందుకు, కేసీఆర్ గారు అడుగుజాడలు నడుస్తూ ప్రజలకు తెలంగాణ రాష్ట్రానికి చేయాలని తపలో ఉన్నటువంటి నాయకుడు ఉన్నందుకు ఈ అడగగానే భూత్పూర్ పక్క 500 ఎకరాలు మనకి ఇచ్చింది. రేపు ఇండస్ట్రీస్ అయితే భూత్పూర్ వాళ్ళు ఉంటారు, మైనార్లు ఉంటారు, జడ్జీలు అందరు ఉంటారు, అందరు బతుకుతారు, కనిపిస్తుంది. ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ చర్చలు వస్తాయి. పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రజలు కంపీట్ చేసుకుంటాం, ప్రతి ఒక్కరికి ఉపాధి అవకాశాలు కూడా కలిగిస్తాం గ్యారంటీగా కూడా. కనుక దయచేసి ఇవాళ వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, వార్డులో అందరికీ మనం టికెట్ ఇవ్వలేం, రకరకాల ఈక్వేషన్స్ ఉంటాయి, రకరకాల ఇబ్బంది ఉంటుంది. మీకు ఇవ్వలేదంటే మీ మీద కోపమో లేదో నీ తక్కువనో అని కాదు, అక్కడ అనేక సమీకరణల వల్ల రాలేకపోయినా నీకున్నటువంటి ఒత్తిడి వల్ల నేను నిలబడ్డ నీ మనసు టీఆర్ఎస్ వైపుంది. కనుక ఇవాళ టీఆర్ఎస్లో జేనైనరు ఖచ్చితంగా బీజేపీ పార్టీ నుంచి కదా, బీజేపీ పార్టీ నుంచి మా శ్రీనివాస్ కూడా బీజేపీ పార్టీ నుంచి వచ్చేటప్పుడు ఆగే సంతోషంగా ఉంటాడు. నిమ్మలంగా 10 మందికి సాయం చేయగలుగుతాడు, పోయా ఏమైనా ఉందంటే బండ్లు ఎక్కించుకొని పోతాడు, తిరుగుతాడు. గవర్నమెంట్ అధికారంలో ఉంది, ఇలా పనిచేసే వాళ్ళకు చాలా ఇక్కడ అవకాశాలు ఉన్నాయి. కనుక వచ్చిన వాళ్ళని కూడా అందరికి గౌరవించాలి. వాటిలో జాయిన్ అయినటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ మంచిగా ఇప్పుడు తల్లిగారింటికి అత్తగారింటికి అమ్మాయి వస్తే అబ్బాయి ఎంత బాగుంది అని తల్లిగారిని పిలిస్తే కూడా ఓరుకుంటామని పుట్టి కూడా వాళ్ళకరియారు అంటే అంత బాగా చూసుకుంటే వాళ్ళకు ఉంటుంది. కనుక మీరు కూడా వచ్చిన వాళ్ళని కూడా సూటిపోటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చిన వాళ్ళతో కూడా మర్యాద ఉండాలి, పార్టీ ప్రతిష్ట ఉండడానికి ప్రయత్నం చేయాలి. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో, కేటీఆర్ గారి ఆధ్వర్యంలో యువ నాయకుడు మనకు కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్నాడు. భవిష్యత్ తెలంగాణలో ఆయనే మనకు మహానాయకుడు అవుతాడు. మహానాయకుడు కేసీఆర్ అయితే ఇక రాష్ట్రానికి, దేశానికి కేసీఆర్ అయితే రాష్ట్రానికి కేటీఆర్ అవుతాడు. ఎల్లప్పుడూ ఏ ఆపద వచ్చినా ఆదుకునేటువంటి నాయకత్వం మనకు ఉంది. కనుక అందరూ సమిష్టిగా పనిచేయండి, సమిష్టిగా రాష్ట్ర అభివృద్ధి పాటుపడండి. పార్టీ ప్రతిష్టం కూడా పార్టీ ఎంత గట్టిగా ఉంటే ప్రజలు అంత గట్టిగా, పార్టీ ఎంత బలంగా అయిందంటే ప్రజలకు అన్ని ప్రయోజనాలు వస్తాయన్నట్లు ధైర్యంగా ఎవడెవడో మాట్లాడుతుంటే వాళ్ళ మాటలు పట్టించుకోకండి. వాళ్ళు వాళ్ళ తల్లి కూడా గంజి పోయిన వాళ్ళు, ఊరు పోయిన సాయం చేయని వాళ్ళు, మస్తు మంది మాట్లాడతారు, అవి పట్టించుకోకుండా ఐక్యత ఉండాలని చెప్పి పార్టీలో వచ్చినటువంటి వాళ్ళకు కూడా బలంగా ఇవ్వాలి. ఇప్పుడు సినిమాలో చెప్తున్నారు డైలాగ్, ఎప్పటి నుంచి ఉన్నాం కాదా మీ బుల్లెట్ దిగిందా లేదా ఇంపార్టెంట్, గట్లా ఓ చాలా ఉన్న కాదు ఇంపార్టెంట్, వచ్చినాము ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. పార్టీలో ఉండడం గొప్ప కాదు, పార్టీకి ఏం చేస్తున్నాం గొప్ప, నాయకత్వానికి ఎంత బలం చేస్తామని గొప్ప, మన ఎమ్మెల్యే గారికి ఎంత బలంగా మనం తయారయ్యామని గొప్ప, రాష్ట్రానికి ఎంత అండగా ఉండాలనేది ఇంపార్టెంట్. అవకాశాలు వస్తుంటాయి,
వచ్చే కొద్ది అవకాశాలు అనేది మంచి పని చేస్తుంటే ఇట్లా అవకాశాలు అనంతగా ఉరికొస్తుంది. మా శేఖర్ రెడ్డి తమ్ముడు హైదరాబాద్లో ఏది అవి బిజినెస్ చేసుకుంటూ నేల మళ్ళా పోయినా మళ్ళా లేచి పచ్చి మళ్ళీ సొంత ఇంట్లోకి వచ్చినట్లు ఉంది. గత ఎలక్షన్స్ కూడా బంద్ చేయడం జరిగింది. రెండు ఎలక్షన్లో కూడా జెడ్పీసీ కూడా కష్టపడి పనిచేసాడు. కష్టపడి పనిచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం ఉంటే ఎవరికైనా బాధనే ఉంటుంది లోపల, అయ్యో నా గవర్నమెంట్ నా కౌన్సిల్కి చెందిన దూరం ఉన్నటువంటి బాధ అనేది ఉంటుంది. మళ్ళీ ఈరోజు ఆ బాధ పోయింది, సంతోషంగా మనస్ఫూర్తిగా వాళ్ళు రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా టీఆర్ఎస్ వైపు చూస్తూ ఉంది. ఎటు చూసినా అభివృద్ధి అనేది మన కళ్ళ ముందు కనబడుతుంది. ఇన్ని సంవత్సరాలుగా మనం ఈ సీజన్లో వచ్చేది పంటలు వేసుకొని మళ్ళీ వెళ్ళిపోయేది బాంబే పూనా ప్రతి ఊర్ల నుంచి పోయేది. ఈరోజు ఏ కులం కానీ ఏ వృత్తి కానీ ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పథకాలు అందినాయా లేదా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. చాలామంది వచ్చి మాట్లాడిపోతుంటారు ఉట్టుట్టిగా, వాళ్ళు ఏమి కళ్యాణ లక్ష్మి ఇచ్చేటోళ్ళు గారు, రైతు బంధు ఇచ్చేటోళ్ళు గారు, పెట్టుబడి ఇచ్చేటోళ్ళు గారు, ఏమైనా ఆపదలు వస్తుందంటే అర్ధరాత్రి సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చి బతికిచ్చేటోళ్ళు కూడా కాదు. వాళ్ళు బతకడానికి మిమ్మల్ని ఆయుధాలు పెట్టుకొని వాళ్ళు చలామణి కావడం చూస్తారు, కానీ మన రాష్ట్రం పట్ల కానీ మన జిల్లా పట్ల కానీ మన ప్రజల పట్ల కానీ ఎలాంటి కూడా ప్రేమ లేదు. నిజంగా ఉంటే ఈ కరవన ఎప్పుడూ అయ్యేది. నిజంగా మన మీద ప్రేమ ఉంటే అతి తక్కువ ఖర్చుతోనే కేరళ కింద ఎండాకాలం కూడా వాగులు వంపులు మనం ఆళ్ళ వెంకటేశ్వర రెడ్డి గారు మేము అందరం కూడా తిని తిన్నాం. ఒక చిత్తశుద్ధి గల ఒక ఎమ్మెల్యే ఉంటే కూడా ఎన్నో పనులు మనం చేసుకునేది. ఇలా రుజువైంది మీ కళ్ళ ముందరనే. ఈ ఎండాకాలం ఎన్ని చెరువులు నిండినాయి, ఎన్ని చేపలు పట్టినాం, ఏ రకంగా సంతోషపడ్డం అంత చిన్న ప్రాజెక్ట్కి. అదే పాలమురంగాడు జిల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి కరువైన ఉదయనప్పుడు నిండితే మనం పోయి వేరే రకం పోయి బతకడానికి ఏమైనా అవకాశం ఉంటుందా? మనమే బతుకుతామా మన కళ్ళ మీద ఆలోచన చేసుకోవాల్సిన అవసరం. నాకు ఇది రాలేదు అది రాలేదు మాట్లాడతారు కొంతమంది. వాళ్ళ అమ్మకు పెన్షన్ 3 గంటలు అన్నం ఎట్లా తింటుందో అడగాల. చాలామంది మనది విమర్శిస్తారు, అరే రైతు బంధు వచ్చిందా లేదా అని అడగాలి. చెక్కు పడ్డదా లేదా బ్యాంకులో బిడ్డ, కరెంట్ వస్తుందా లేదా 24 గంటలు, బట్టలు వండినాయా లేదా, మరి 24 గంటలు కరెంట్ ఆ రోజు ఇచ్చింటే మేము మనం బతుకరి ఇట్లా ఉండకుండే కదా. నువ్వే అధికారంలో ఉండి కరెంట్ ఇవ్వకుండా కన్న కష్టాలు పెట్టి ఇవాళ మేము బాగుపడుతుంటే నీకెందుకు రా న్యూస్ ఎడది కాక మమ్మల్ని నిలబడతావు అని చెప్పి అడగాల్సిన పరిస్థితి ఇలా ప్రజలకు ఉంది. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి ప్రజలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎవరు కూడా మామూలు వ్యక్తి కూడా ఇవాళ ఊర్లే గడందునట్టు అని కూడా చెప్తాడు. బ్యాంకులో పైసలు పడ్డాయి, కరెంట్ ఉంది, మన భక్తనయాన్ని ప్రజల గుండెల్లో కేసీఆర్ గారు ఉన్నారు. ఇలా మున్సిపాలిటీస్ అంటే మురికి కూపాలం ఉండేది. దోస్తో అగర్ ఆప్కు హమారి న్యూస్ ఆర్ ఎంటర్టైన్మెంట్ తమాం ప్రోగ్రామ్ పసంద్ ఆతే హై తో ఫిర్ లైక్ కరే, షేర్ కరే ఔర్ సబ్స్క్రైబ్ కరే ఔర్ హాన్ బెల్ ఐకన్ దబానా నా భూలే తాకి ఆప్ హమారి హర్ న్యూస్ ఔర్ హర్ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ సే అప్డేట్ రహే. దేఖతే రహియే సిటీ ఇండియా న్యూస్, హక్ కీ ఆవాజ్.